హనుమంతా అంజనీసుత. ఓం నమో హనుమతే నమః. గోదావరి తీరంలోని కుశతర్పణం అనేటువంటి ఊరిలో హరిశర్మ అనేటువంటి ఆంజనేయ ఉపాసకుడు ఉండేవాడు అనుకున్నాం కదా. ఉన్నంతలో నియమాలు పాటించేవాడు. ఎంత ఉపాసకుడైనా సంసారంలో సుడిగుండాలు ఉండటం సహజం కదా. వాటిని దాటి వృద్ధుడయ్యాడు. ఇక తీర్థయాత్రకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాడు. సహజమైనటువంటిది ప్రపంచంలో ఉండినట్టు సృష్టి కదా, వృద్ధాప్యం రాక తప్పదు కదా. అందుకని అది రాకముందునే బాగా మనం పరమాత్మను స్మరణ చేయమంటాడు. ఇన్ని రోగాలు ఉన్నప్పటికీ, ఇంత డబ్బు ఉన్నప్పటికీ కూడా మనం ఆ డబ్బుని లెక్క చేయకుండా ఆ స్వామే కదా ఈ డబ్బు ఇచ్చింది, వాడికే సమర్పణ అనే భావంతో. ఇకపోతే దరిద్రం ఇచ్చాడు, దరిద్రం ఇస్తూనే అదే వాడే ఇచ్చాడు కదా దరిద్రం, అట్లీస్ట్ పరమాత్ముడు స్మరణ అయినా చాలు నాకు అనేటువంటి మనసుతో చేసిన వాడు దరిద్రం ఎట్లా అవుతాడు? వాడు కోట్యాధిపతి. ఎంత రోగం ఉన్నప్పటికి కూడా ఏ రోజైనా పోవలసిందే కదా, ఈ శరీరం శాశ్వతం కాదు కదా, అందుకని భగవన్నామైనా చేస్తాను అనేవాడు నిజమైన భక్తుడు. లేకపోతే రోగం మీదనే ఉపాసన చేయటం, లేక దరిద్రం మీదనే వాడు ఉపాసన చేయటం, డబ్బు మీదనే వాడు ఉపాసన చేయటం, దాంతో వాళ్ళకి ఎక్కడ మోక్షం వస్తుంది? ఎవరికైనా కూడా వృద్ధాప్యం తప్పిద్దలేదు కదా, అది సహజంగా వస్తుంది కదా. అందుకనే వృద్ధాప్యం రాకముందుగానే మనం జాగ్రత్త పడాలి. ఆ వృద్ధాప్యం వస్తూనే మామూలుగా అందరికీ తీర్థయాత్రకు వెళ్ళాలనిపిస్తుంది, నీళ్ళలో వెళ్ళి స్నానం చేయాలనిపిస్తుంది. ఇట్లా మామూలుగా అది సహజమైనటువంటిది. అది ఇక్కడ మనం సంస్కార బలంతో మనం చూస్తున్నాం కదా, అందుకని వెళ్ళాలనిపిస్తుంది కదా, నిర్ణయించుకున్నాడు. ఆ ఊరు నుంచి ఉన్నవన్నంటి కొండదారులే, అడవిదారులు, తన దగ్గర ఉండేటువంటి డబ్బులు లేవు కనుక దొంగల భయం లేదు. కానీ ఈ దారిలో తన నియమాల గురించి, భోజనం గురించి ఆలోచించసాగాడు. కొంతమందికి ప్రయాణంలో చాలా దూరమై చాలా కఠినమైనటువంటి ప్రయాణంలో నియమాల సంగతి జ్ఞాపకం వచ్చి వెళ్ళనే వెళ్ళరు. అట్లా చాలామందికి పోనీ మంచి నియమాలను పాటించుకో వెళ్ళచ్చు, కొంచెం రాజారోషగా ఉండేటువంటి దారిలో వెళ్ళచ్చు, అంటే అక్కడ దొంగల భయం. ఇట్లా విచిత్రమైనటువంటి ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి ఉంటుంది. అయినా సరే ధైర్యం చేసేసి మొదట హరిశర్మ శ్రీశైలం చేరాడు. పోతే బా ఎంతైనా కానిలే అని చెప్పేసి, ఏమన్నా కానిలే ప్రాణమే కదా అని కఠినమైనటువంటి దారిలో వెళ్ళి 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 శ్రీశైలం చేరాడు. అదే వేసవికాలం కాబట్టి దారిలో చెట్లకి పళ్ళు కూడా లేవు ఆ టైంలో. అదే మంచి సమయమేమో, కానీ ఆ సమయం ఈయనక సరిగా రాలేదు. ఎక్కడెక్కడ చూసినా, ఏ చెట్ల మీద చూసినా ఒక కాయ కూడా లేదు. మెల్లగా కృష్ణ దాటి అహోబిలం చేరాడు. అక్కడికే ప్రయాణం కష్టమైంది అహోబిలంలో. అక్కడి నుంచి తిరుపతికి బయలుదేరాడు. తిరుపతి ప్రాంతమంతా అడవులమయం, దారి అంతా ఆంజనేయ స్వామి స్మరణ చేసుకుంటూ వాటిని దాటి మెల్లగా కొండ ఎక్కటం మొదలుపెట్టాడు. కొండ ఎక్కటం అన్నట అక్కడికి వెళ్ళటమే కష్టం, వెళ్ళాడు. వెళుతూనే గోవిందా 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 అని ఎక్కుతున్నాడు. ఈ ప్రయాణంలో 10-15 రోజులు పండు కూడా దొరకలేదు. ఆ సమయంలో ఒక ఆకు కూడా, ఎండిన ఆకు దొరకలేకపోయింది. అంత కఠినమైనటువంటి ప్రదేశంలో వెళుతున్నాడు, పండు కూడా దొరకలేదు. దానివల్ల నీరసం పెరిగిపోయి ఆహారం లేకపోతే ఎక్కడ ఉంటాడు? సృష్టి కదా అది, పరమాత్మని సృష్టి కదా. ఆహారం ఉండేలా, పీల్చుకోవటానికి గాలి ఉండేలా, దీని జతలో కొంచెం నీళ్లు ఉండాలా, దీని జతలో కొంచెం వెలుతురు ఉండాలా. చూసారా, ఒకదానికోటి. ఇక పృథ్వీ గంటకపోయినా, అందుకని పంచభూతాల్లో పెరుగుతున్నాము మనమంతా. అటువంటి పంచభూతాలు సమంగా ఉన్నప్పుడే మనిషి బతుకుతాడు. వీడికి ఏమీ దొరకలేదు కాబట్టి నీరసం పెరిగిపోయింది. ఒకరోజు మధ్యాహ్నం వడదెబ్బ కొట్టి తల తిరిగి పడిపోయాడు. అంటే ఆ ప్రయాణంలో తట్టుకోలేకుండా పడిపోయాడు. ఓం నమో హనుమతే నమః.